హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సండే స్పెషల్ ఏముంది మా ఇంట్లో అనేది కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి పాలు పెట్టేశాను, హస్బెండ్కి అయితే చాయ్ పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తారండి. వాకింగ్కి వెళ్ళి వస్తా పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొని వస్తారు. అలా 2 డేస్కోసారి అయితే తీసుకొని వస్తారండి. పాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి, వద్దని చెప్పాను కానీ తీసుకొని వచ్చారంట. పాలు పెరుగు మార్నింగ్ మా అపార్ట్మెంట్ ఎదురుగానే డైలీ అమ్ముతారండి. వీటిని ఏంటంటే టమాటా బాక్స్ లాగా ఉంటుంది కదా, అందులో వేసి అమ్ముతారు. అవి అయితే క్లీన్గా ఉండవు, అందుకని చెప్పేసి నేను ఇంటికి తాగానే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి వేడి పాలల్లో చాకోస్ అయితే వేయనండి. నేను కొంచెం లైట్గా చల్లారిన తర్వాతే చాకోస్ వేస్తాను. వేడి పాలల్లో చాకోస్ వేయడం వల్ల అవి మెత్తగా అయిపోయి పిల్లలు ఇష్టంగా తినరు, అందుకని చెప్పేసి నేను పూర్తిగా చల్లారిన తర్వాతే పాలల్లో చాకోస్ ఇస్తానండి. మా చిన్నబాబు వచ్చేసి పడుకున్నారు, మా పెద్దబాబు వచ్చేసి రోడ్డుకి వెళ్ళేసి బ్రష్ చేసి వెళ్తారండి మార్నింగ్. వీళ్ళు చిప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చారు, తింటున్నారు. ఇక్కడ చూడండి, బట్టలు ఆరేశాను. ఇవైతే నిన్న మధ్యాహ్నం ఉతికానండి. మార్నింగ్ 1 గంట అయితే ఎండ వచ్చింది, అందుకని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా బాబు చాకోస్ వేసుకుంటున్నాడు, తనకు కూడా ఆకలేస్తుందంట. ఇక్కడ మా చిన్నబాబు రా చాకోస్ తింటాం అంటే నేను బ్రష్ చేస్తున్నాగా వస్తున్నా అని అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. సండే మా ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ పెసరపప్పు నానబెట్టేసుకుని దాంట్లో పెసరపప్పు అల్లం పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వచ్చేసి జీలకర్ర ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నాను. పెసరట్లో ఆనియన్ ఉంటేనే టేస్ట్ ఉంటాయండి. వేడి పెసరట్ ఆనియన్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్ కాంబినేషన్ అల్లం పచ్చడి ఉంటే సూపర్ ఉంటుంది కదా. అల్లం పచ్చడి రెసిపీ వచ్చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసాయండి, కావాలంటే చూసేయండి. పెసరట్ వేసుకొని ఆనియన్ వేసుకొని పైన నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. మార్నింగ్ మా హస్బెండ్ పెద్దబాబు బయటికి వెళ్ళారు. ఇప్పుడు మా చిన్నబాబు పాలు తాగమంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది, చూడండి. ఏమైంది? రోడ్డుకు తీసుకెళ్ళట్లేదా? ఎందుకు? చాకోస్ తిను. ఈ మధ్య సరిగ్గా అన్నం తినట్లేదండి. తినమంటే అది గుర్తుకొచ్చింది, ఏడుస్తున్నాడు. తినడానికి సాకు. మా చిన్నబాబు ఏడుస్తున్నాడని చూపిస్తున్నాడు ఆ తాతయ్యకి, చూడండి అసలు ఎంత హ్యాపీగా మాట్లాడతారో. మా మామయ్య అయితే మా పెదబాబుతో, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య పేరు పెట్టారండి మా పెదబాబుకి. అది కాకుండా మా ఇంట్లో పెదబాబు మా బాబు వచ్చేసి ఇక్కడ వచ్చేసి తను ఏడుస్తున్నాడని చాకోస్ తినిపిస్తున్నాడు. అంతలోనే కొట్టుకుంటారు, అంతలోనే బాగుంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ తీసుకొని వచ్చారండి మధ్యాహ్నం, అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఫిష్లో రెడ్గా ఉంటుందండి, అదైతే తీసేసుకోవాలి. అది అలాగే ఉంచుకుంటే కర్రీ అనేది చేదు వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఫిష్ని చూసుకుంటున్నాను ఎలా కట్ చేశారు ఏంది అని చెప్పేసి. ఆ రెడ్ది కూడా ఉందండి, అది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నానండి. పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు అయితే అంతగా బాగుండదు. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేసుకున్నాను, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. మా అమ్మోళ్ళ ఇంట్లో ఎప్పుడు ఫిష్ కర్రీ తెచ్చినా మా నాన్న అయితే మా నానమ్మను పిలుచుకొని వచ్చి వండిపిస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే గ్రైండ్ చేసుకున్నానండి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకొని నేనంత సాల్ట్, పసుపు వేసుకొని మసాలాని ఉడికించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు కారం, ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకో 50 నిమిషస్ ఉడికించుకుంటే చాలండి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా సూపర్ ఉంటది ఇంకా ఇక్కడ అయితే రెడీ అయిపోయింది మా హస్బెండ్ కాకలేస్తున్నంట టైం వచ్చేసి 2 అయ్యిందండి మా పిల్లలు వచ్చేసి పడుకున్నారు మా పెదబాబుకి అయితే ఫిష్ కర్రీ అస్సలు ఇష్టం ఉండదండి ఫిష్ కర్రీ చేసినప్పుడు నేనే తినిపిస్తాను మా చిన్న బాబుకి చాలా ఇష్టమండి నేను తినిపిస్తానన్నా గానీ అస్సలు ఒప్పుకోడు తనే ముళ్ళులు తీసుకొని ఎంత బాగా తింటాడో ఇంకా ఇక్కడ వచ్చేసి తిన్న తర్వాత కూల్ డ్రింక్ అయితే తీసుకొని వచ్చారు మసాలా ఐటమ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్ లేకపోతే బాగుండదు కదా ఇంకా కూల్ డ్రింక్ తాగేసాము మా చిన్న బాబు అయితే లేచి వచ్చాడు తను తింటున్నాడు తనకి చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి మా పెదబాబు లేచి వచ్చాడు అన్నం అయితే తినిపించాను ఇంకా ఫిష్ ఉందండి అది తినిపిస్తే తన రియాక్షన్ చూడండి ఇలా తినట్లేదని చెప్పేసి నేను రైస్లో పెట్టేసి తినిపించాను తినిపించిన తర్వాత తనకు తగిలింది అనుకుంటా చూడండి ఎలా చూస్తున్నాడు ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే పెద్ద అయిన తర్వాత చాలా ఇష్టంగా తింటారండి ఫిష్ కళ్ళకు కూడా చాలా మంచిది అలవాటు చేయాలి ఇంకా ఇక్కడ చూడండి మాట్లాడుతుంటే ఏం చెప్తున్నాడు ఫిష్ నేను వచ్చేసి ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకు కూడా ఫ్రెష్ అప్ చేపించి అలా టెర్రస్ పైకి వెళ్తున్నామండి సండే అయినా బయటికి వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి అలా టెర్రస్ పైన టైంపాస్ చేస్తాము ఇదేనండి ఈరోజు వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మరియు న్యూ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.